Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కేతిరెడ్డి గారి అభిమానులకు మహిళలకు కార్యక్రమానికి విచ్చేసినటువంటి యువకులకు అందరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ మీటింగ్ చూస్తుంటే ఈ జనాలను చూస్తుంటే మీకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు నాకు మామైతాడు గెలిచిన తర్వాత పెట్టిన విజయోత్సవ ర్యాలీ ఉన్నట్టుంది తాడిపత్రి నియోజకవర్గంలో ఏం జరుగుతుందని చెప్పి తాడిపత్రి ప్రజలకు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు కానీ బయట ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ తాడిపత్రికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోజు మీడియాలోకి వస్తారు రోజు ఏడుస్తారు తప్పుడు ప్రచారాలు చేస్తారు తాడిపత్రిలో ఏదో దౌర్జన్యం జరిగిపోతుందని చెప్పి చిత్రీకరిస్తారు సేవ్ తాడిపత్రి అని చెప్పి నినాదాలు కూడా ఇస్తున్నారు ఇవన్నీ రోజు మనం టీవీ కూడా ఒక్క నిమిషం నితిన్ వింటేనే మనకు బాగుంటుంది సోదరులారా ఇక్కడ ఈ తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం నుండి మమ్మల్ని కాపాడేవాడే లేడా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు పెద్దారెడ్డి గారి రూపంలో స్వేచ్ఛ దొరికింది రోజు అంటున్నారు కదా సేవ్ తాడిపత్రి అని అనాల్సింది సేవ్ తాడిపత్రి అని కాదు పెద్దారెడ్డి సేవుడు తాడిపత్రి అని అలా పెద్దన లేస్తేనే ప్రజాస్వామ్యం అంటున్నారు ప్రజలు అంటున్నారు మానవత్వం అంటున్నారు ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా జేసీ వాళ్ళు సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తుకు రాలా సార్ వేల కోట్ల ఆస్తులు సంపాదించేటప్పుడు మీకు ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తుకు రాలా సార్ బెదిరించి అధికారులతోటి పనులు చేపించుకునేటప్పుడు మీకు ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తుకు రాలేదు సార్ అక్రమంగా బస్సులు నడిపి అమాయకుల ప్రాణాలు తీసినారే అప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తుకు రాలేదు సార్ మీడియా సమావేశాలలో ఇంటర్వ్యూలలో కూర్చొని ఈ తాడిపత్రికి ఉంటే ఒకడే రౌడీనే ఉండాలా అది జేసీ వాళ్ళే ఉండాలని అన్నారే ఆ రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఇదే ఇంటర్వ్యూలలోనే ఇదే ప్రెస్ మీట్లలోనే కూర్చొని అవును నేను అవినీతి చేస్తున్నాను కాంట్రాక్ట్ల కాడ కమిషన్లు కొడుతున్నా అని చెప్పి నిస్సిగ్గుగా బహిరంగంగా చెప్పినావే ఆ రోజు నీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ప్రతిపక్ష నాయకుడిగా ఇదే తాడిపత్రికి వస్తే అడ్డుకోవాలని ప్రయత్నం చేశారే ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మా మామ ఆయన సొంత గ్రామంలో తిమ్మంపల్లెలో ఆయన పని ఆయన చేసుకుంటా ఆయన కుటుంబంతో ఆయన ప్రశాంతంగా ఉంటే పార్టీ ఆఫీస్ తీర్చి ఆ గ్రామంలో కొట్లాటలు పెట్టాలని చూశారే ఆ రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఈ రోజు పెట్టారెడ్డి దెబ్బకు ప్యాంటు కడుపుకొని ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటారు ఇద్దరు బలవంతులు కొట్టుకున్నా లేదా ఇద్దరు సమౌజ్జీలు కొట్టుకున్నా దాన్ని ఫ్యాక్షన్ అని అంటారు కానీ ఒక బలవంతుడు ఒక బలహీనుడిపైన పెత్తనం చేస్తే దాన్ని రాజరికం అంటారు నియోజకవర్గంలో 40 కానీ పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకుంటారు ఎందుకు కోరుకుంటారో తెలుసా మేము చెప్పిందే వేదం మేము చేసిందే చట్టం అనే మనస్తత్వం కాబట్టి నియంత ధోరణి కాబట్టి ఎవడైనా కూడా మా ముందర చేతులు కట్టుకొని నిలబడాలా చెప్పులు వేసి నిలబడాలా తల దించుకొని నిలబడాలా అనే నియంత స్వభావం ఉంది కాని కాబట్టి ఇంకో పక్కన మన పెద్దారెడ్డి గారేమో పిల్లోడైనా పెద్దోడైనా ఎవడైనా కూడా గౌరవించి దగ్గరికి తీసుకునే ఉండే మనస్తత్వం మన పెద్దారెడ్డి అన్నది ఆయన కూడా ఏం చెప్పినాడు చాలా గొప్ప మాట చెప్పినాడు మన పెద్దారెడ్డి గారు కూడా దేశీ కుటుంబానికి చాలా పెద్ద మాట చెప్పినాడు ఒరే నష్టపోతే నీ కుటుంబం అన్నా నష్టపోవాలా లేదా నా కుటుంబం అన్నా నష్టపోవాలా కానీ మధ్యలో అమాయకమైన ప్రజలు ఎందుకు నష్టపోవాలరా నీ కోసం నా కోసం మన మధ్యలో ఉండే కార్యకర్తలు ఎందుకు నష్టపోవాలరా అని చెప్పి ఒక దమ్మున్న నాయకుడు మాట్లాడిన మాట మాట్లాడాడు కానీ జేసీ వాళ్ళు మాత్రం ఎంత మంది పోయినా బాధలే గాని మేము మాత్రం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు అది వాళ్ళ నాయకత్వానికి మన నాయకత్వానికి ఉన్నటువంటి తేడా ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను నిన్న మొన్ననే చూసిన ఎవరైతే ఈ జేసీ వాళ్ళు కానీ చాలా మంది టీడీపీ వాళ్ళు కానీ మా జగన్ సార్ గేట్లు తీస్తే వెంటనే దూరాలన్నారు లోపలికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే జగన్ సార్ వీళ్ళని చేర్చుకోలేదో మళ్ళా వెంటనే మా జగన్ సార్ విమర్శిస్తారు ఆడవాడు ఒకటి చిత్తూరులో ఏమో పాదయాత్ర చేసుకుంటా తిరుగుతా ఆడు పాదయాత్ర చేసుకుంటా తిరుగుతా జగన్మోహన్ రెడ్డి నీకు రాయలసీమ పౌరుషం ఉంది అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పౌరుషం గురించి తెలియాలంటే రాయలసీమలో పేరు మోసిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మమ్మల్ని మించినోళ్ళు లేరు అని చెప్పి విర్రవీగిన ఫ్యాక్షనిస్టులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి రాజకీయం జాలించుకొని ఫ్యాక్షన్ జాలించుకొని భార్యా బిడ్డలతోటి వ్యవసాయం చేసుకుంటారు లేదా వ్యాపారం చేసుకుంటారు ఆ రెండు చేత కాకపోతే దుప్పట్లు కప్పుకొని పడుకొని ఉన్నారు పోయి వాళ్ళని అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి పౌరుషం ఏందనేది అందెందుకన్నా నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి కుప్పం ప్రజలే కనపడలే కుప్పం ప్రజలు ఏముంది లేరా సచ్చినట్ట నాకే ఓటేస్తారని చెప్పి ఒక చులకన భావన కానీ ఈరోజు నెలకోసారి కుప్పం పోతాడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటాడు నా శేష జీవితం అంతా కుప్పంలోనే గడుపుతా అంటున్నాడు కుప్పం ప్రజలారా మీరే నాకు దిక్కు అంటున్నాడు
చంద్రబాబు కు కుప్పం ప్రజల విలువ తెలిసేటట్టు చేశారు చూడు అదే జగన్ మోహన్ రెడ్డి ప్రొఫెసర్ మన రాష్ట్రంలో దాదాపుగా 175 నియోజక వర్గాలు ఉన్నాయి ఈ 175 నియోజక వర్గాలలో ఇదిమలో 52 నియోజక వర్గాలు ఉన్నాయి ఈ 52 నియోజక వర్గాలలో ఒక 30 నియోజక వర్గాలలో టీడీపీ వాడు బి ఫామ్ ఇస్తామన్న తీసుకునే పరిస్థితి లేదు మరి ఏంది అంతే తప్ప ప్రజల్లో లేదు కానీ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది పాదయాత్రలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సంక్షేమ పథకాలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మీరందరూ కూడా గమనించండి ఇంకా ఎన్నికల దగ్గరికి వచ్చేయి కేవలం ఒక సంవత్సరం రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలకి ఇంకా ఎన్నికలకు దగ్గరికి వచ్చేకొద్దీ ఏం చేస్తారురా తెలుగుదేశం వాళ్ళంటే రోజు మీడియా ముందుకొచ్చి మాట్లాడతారు రోజు మమ్మల్ని తిడతారు డబ్బుల ప్రలోభాలు పెడతారు ఇంకా మీలాంటి నియోజక వర్గాలల్లో అయితే ఇదొక్కటే మాకు చివరి ఎన్నికలు ఒక్క ఛాన్స్ ఇండి ఒక్క ఛాన్స్ అని అడుగుతారు గ్రామాలల్లో కొట్లాటలు పెట్టి గ్రూపులు తయారు చేయాలని చూస్తారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఈ పక్కన మా పెద్దారెడ్డి ఆర్థికంగా బాగున్నా బాగాలేకపోయినా ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనను నమ్మి ఆయన వెంట తిరిగి మా జగనన్న పాలన గురించి చాలా చెప్పొచ్చు కానీ కానీ ఇప్పుడు మా ఊరు కూడా ఉందన్న మా ముచ్చుమారి గ్రామం ఉంది అంటే వాళ్ళు చేసిన హత్య రాజకీయాలు వాళ్ళు చేసిన మోసాలు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు మా పెద్దారెడ్డి మామను ఏదో పెద్దగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత ప్రేమగా ఆహ్వానించినందుకు పెద్దారెడ్డి గారికి మరొకసారి నా కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రజానికానికంతా నా శిరసు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు శుభాలు జై జై జరుగుతున్నాయి వెన్నపూస రవీందారెడ్డి గారు విద్యావంతుడు మన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెన్నపూస గోపాల్ రెడ్డి గారు మన పార్టీ తరపున ఆ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నిలబడి గెలిచినారు ఆ రోజు మనకు అండగా నిలబడినారు కాబట్టి ఈ రోజు మనమందరం ఆ కుటుంబానికి అండగా నిలబడాలా జగనన్న ఆదేశాల ప్రకారం 13వ తేదీన అఖండమైన మెజార్టీతో గెలిపియాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ